ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద వీడియో ఈరోజు మనకి ఇచ్చిన క్వశ్చన్ డివైడ్ ద పాలినామియల్ పిఆఫ్ఎక్స్ బై ద పాలినామియల్ జిఆఫ్ఎక్స్ అండ్ ఫైండ్ ద క్వశ్చన్ అండ్ రిమైండర్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పిఆఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ జిఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ సో ఇప్పుడు మనం ఈ పిఆఫ్ఎక్స్ని జిఫ్ఎక్స్ తోటి డివైడ్ చేయాలి రైట్ సో ఇప్పుడు మనం ఎలా చేద్దామంటే ఇది డివిడెంట్ కాబట్టి ఎక్స్క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ సో ఇది డివిడెండ్ కదా అండ్ ఇది డివిజర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది క్వశ్చన్ ఇంకా ఫైనల్గా వచ్చే రిమైండర్ రైట్ సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది ఎక్స్ స్క్వేర్ని మనం ఎంతతో మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ క్యూబ్ వస్తుంది ఇంటూ ఎక్స్ చేస్తే వస్తుంది కదా సో ఎక్స్ స్క్వైర్ ఇంటూ ఎక్స్ గివ్స్ మీ ఎక్స్ క్యూబ్ అనమాట మైనస్ టూతో కూడా ఎక్స్ని మల్టిప్లై చేయాలి మైనస్ టూ ఇంటూ ఎక్స్ ఏమో మైనస్ టూ ఎక్స్ అది నేను టర్మ్ కింద రాసేసుకుంటాను ఓకే బికాస్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఏం రాలేదు సో అది నేను డైరెక్ట్గా ఇక్కడ టర్మ్ కింద రాసేసుకుంటాను అండ్ ఇప్పుడు నేను సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ప్లస్ ఏమో మైనస్కి చేంజ్ అవుతుంది మైనస్ ఏమో ప్లస్కి చేంజ్ అవుతుంది సో ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది రైట్ క్యాన్సిల్ అయితే ఇది కిందకు తెచ్చుకుంటాను మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ అండ్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ అంతా సెవెన్ ఎక్స్ రైట్ అండ్ ఈ మైనస్ త్రీ కూడా కిందకొస్తే మైనస్ త్రీ రైట్ సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్కి నేను ఎంతతో మల్టిప్లై చేస్తే మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ వస్తుంది మైనస్ త్రీతో మల్టిప్లై చేయాలి కదా సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ త్రీ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ మైనస్ త్రీ అంతా ప్లస్ సిక్స్ కదా ఆ ప్లస్ సిక్స్ నేను ఇక్కడ రాసుకుంటాను అంటే కాన్స్టెంట్ టర్మ్ కింద రైట్ నెక్స్ట్ ఈ మైనస్ అనేది ప్లస్కి చేంజ్ అవుతుంది ఈ ప్లస్ అనేది మైనస్కి చేంజ్ అవుతుంది ఈ సెవెన్ ఎక్స్ ఇట్ ఈస్ మనం కిందకి తెచ్చుకోవాలి సో మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ ఇక్కడ మిగిలేది సెవెన్ ఎక్స్ అండ్ దెన్ మైనస్ త్రీ మైనస్ సిక్స్ వాల్యూ మైనస్ సెవెన్ ఎక్స్ మైనస్ నైన్ అయితే ఇప్పుడు ఇక్కడ దీని డిగ్రీ వచ్చేసి టూ ఉంది ఇక్కడ దీని డిగ్రీ వన్ ఏ ఉంది సో దీని డిగ్రీ అనేది దీనికంటే స్మాల్ ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్గా డివిజన్ అనేది నాట్ పాసిబుల్ ఇక్కడతోనే మనం స్టాప్ చేసేయాలన్నమాట సో మనకి కోషెంట్ ఏమో వచ్చేసి కోషంట్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ త్రీ అండ్ రిమైండర్ ఏమో